రైట్, ఒక్క నిమిషం, మళ్ళీ మనం వేరే వేరే వైపుకి వద్దు, ఒక్క నిమిషం. ఏమంటారు తిరుపతిరావు గారు, ఫైనల్గా దీన్ని కంక్లూడ్ చేద్దాం, ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి? సాయి గారు, మీరు దాదాపు 15 నిమిషాలకు ప్రయత్నం చేశారు వాళ్ళ దగ్గర నుండి సమాధానం రాబడ్డాను. నేను ముందే చెప్పాను, ఆవుకదే వస్తా తప్పిస్తే సమాధానం రాదు అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ ఆవు ఆవు ఏమో తన కథ చెప్తుంది అనేసి అంటది. ఆవు కథ చెప్పుకోదు కదా, ఆవు తాలూకా యజమానే కథ చెప్తాడు. అదే విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి 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 వాళ్ళు ఏం చెప్పారు. పద్మజి గారు అవకాశం ఇవ్వండి అవతల వాళ్ళకి. పద్మజి గారు అవతల వాళ్ళని మాట్లాడినండి, ఒక నిమిషం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, నిమ్మగడ్డ చుట్టూ తిరుగుతారండి, కొంచెం పరిధి పెరిగితే చంద్రబాబు చుట్టూ తిరుగుతారు. మీరు ఇందాక అడిగారు నేను ఒక సాయి గారు అచ్చెన్నాయుడు వర్సెస్ కన్నబాబు రాజు గారి విషయంలో చిన్న నేను కీలకమైనటువంటి విషయాన్ని బయటపెడతాను. సేమ్ సెక్షన్స్ అండి, ఇక్కడ అచ్చెన్నాయుడు మీద పెట్టినటువంటి సెక్షన్స్, అక్కడ కన్నబాబు రాజు మీద పెట్టినటువంటి సెక్షన్స్ సేమ్ సెక్షన్స్. అక్కడ ఆయనకేమో స్టేషన్ బెయిల్ వచ్చింది, ఈయనేమో ఇవాళ నిన్న సాయంకాలం ఈయనకి బెయిల్ వచ్చింది. విషయం ఇంక ఇక్కడ ఏంటండి అంటే, మీరు రెండు ఆడియోలు మీ దగ్గర ఉన్నాయి. అచ్చెన్నాయుడు ఆడియో విషయంలో కనుక అరెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా 100% రాంగ్. నేను అచ్చెన్నాయుడు కానీ తెలుగుదేశాన్ని కానీ సమర్థించను, 100% రాంగ్. అసలు అరెస్ట్ చేయాల్సిన వాళ్ళందరూ బయటే ఉన్నారండి, అప్స్టాండ్ లో ఉన్నారు. నిన్న బెయిల్ వచ్చేసింది వాడు. అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు ఎవరనేసి అంటే, అక్కడ నామినేషన్ వేయడానికి తీసుకొని వెళ్ళినటువంటి దువ్వాడ శ్రీనివాస్ తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తుల మీద 10 మంది వీళ్ళు వెళ్తే ఊరు ఊరంతా ఏకమై దాడి చేసినటువంటి సందర్భంలో వాళ్ళని అరెస్ట్ చేయాలా? వాళ్ళని అరెస్ట్ చేయాలా? వీళ్ళు అత్యుత్సాహంతో అంటే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఏదైతే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా మానసిక బలహీనత గురవుతారు, వాళ్ళ మీద ఒక ఒత్తిడి వస్తుందని చెప్పి అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు. కానీ అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. చెయ్యాల్సింది నిజంగా దాడి చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు వదిలేశారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు నిన్న బెయిల్ వచ్చింది. ఇప్పుడు విషయం అది కీలకమైనటువంటి అంశం అండి. దాడి జరిగింది, దువ్వాడ శ్రీనివాస్ మీద దాడి జరిగింది, ఆయనతో పాటు వెళ్ళినటువంటి 10 మంది మీద. ఒక గ్రామానికి వెళ్ళేటప్పుడు గ్రామస్తులంతా దాడి చేస్తే అది దాన్ని వదిలేసి అచ్చెన్నాయుడు ఏదైతే ఆడియో టేపుల్లో ఏముంది సార్, అసలు ఇవాళ కన్నబాబు రాజు గారు ఆడియో టేప్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. అచ్చెన్నాయుడు ఆడియో టేప్ సంబంధించి ఏముంది అందులోన? తప్పు అయిపోయిందని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేసి అంటే, ఒకటే ఒకటి, ఏనుగు కుంభస్థానాన్ని కొట్టినట్టయితే మిగతా జంతువులన్నీ భయపడతాయన్నటువంటి ఒక ఏదైతే ఒక నానుడు ఉందో దానికి ఆధారంగా వీళ్ళు ఒక ఒక ఒత్తిడి రాజకీయాలకు పాల్పడుతున్నారు. వాళ్ళ మా జన సైనికుడు చెప్పాడు ఎక్కడ అడవుల్లో ఉంటున్నారనేసి అంటే, అక్కడ పెద్దరెడ్డి గారు నియోజకవర్గాలన్నింటిలో ఏ విధంగా ఏకగ్రీవాలు జరిగాయి, ఏ విధంగా ప్రజాపాలన జరుగుతుంది మనకు తెలియదా? మనకు తెలియదు, వారు అంగీకరించకపోతే మాత్రం. కాబట్టి వీళ్ళైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపించడానికి సిద్ధంగా లేరనేది ఒకటి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏదైనా ప్రయత్నం జరుగుతున్నాయని అంటే అది కోర్టుల ద్వారానే జరిగే తప్పిస్తే వేరేది కాదు. వాళ్ళు ఏదైనా ఉంది విజయం అని అంటే అది ప్రజాస్వామ్య విజయం, ప్రజల విజయంగానే మనం భావించాలి సాయి గారు. రైట్, ఒక్క నిమిషం అండి. ఈ అంశానికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు ఓ వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు లైన్లో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు, ఈవేళ జరుగుతున్న ఎన్నికలు ఎలాగ కనబడుతోంది మీకు? సాయి గారు నమస్కారం అండి. అక్కడ చర్చలో పాల్గొన్న వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేస్తూ, సాయి గారు, ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమైనవి. మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తూ ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సహజంగా అధికార పార్టీ వాళ్ళే ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఉంటాయండి. ఇది జనరల్ గా గత 4-5 ఎలక్షన్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే కనపడుతుంది. ఇక్కడ అందరు గమనించాల్సింది ఏంటంటే, పంచాయతీలకు నిధులు నేరుగా కేంద్రమే ఇస్తుందండి, రాష్ట్రానికి సంబంధం ఉండదు. అయినప్పటికీ కూడా ఎందుకోగాని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీనే సహజంగా ఆ అభ్యర్థులు గెలవడం చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎక్కడైతే ఆ పార్టీ బలంగా ఉంటుందో అక్కడ మాత్రమే కొద్దిమంది అభ్యర్థులు గెలుస్తున్నారు. తర్వాత మీ చర్చ కార్యక్రమం నేను చూస్తా ఉన్నాను. సాయి గారు, మీరు ఎంత ఒత్తిడి చేసి మాట్లాడుతున్నా అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు మేడం గారు కావచ్చు, మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీలను బలపరుచుకోవడానికి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అది నేను తప్పు పడట్లేదు. కాకపోతే ఏంటంటే, ప్రజాస్వామ్యంలో మనం ఇప్పుడు ఈ పోలింగ్ జరుగుతుంది, జరుగుతున్నప్పుడు ఎలా ఉండాలంటే ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే
గ్రామ స్థాయిలో పోటీ చేసి గెలిచిన వాళ్ళే ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళిన సందర్భాలు చాలా మందిని మనం చూసాం. అయితే అటువంటిది కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నట్లుగా కనపడుతుందండి. సో అది వాళ్ళు గమనించాల్సింది. తర్వాత అధికార పక్షానికి దీటుగా జనసేన భారతీయ జనతా పార్టీల వాళ్ళు ఈ ఎన్నికలను ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు, దానికి కారణం వాళ్ళకే తెలుసు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వాళ్ళకి అంత కమిటీలు లేవండి, దానివల్ల వాళ్ళంత ప్రభావితం చేసే అవకాశాలు అయితే కనబడట్లేదు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు చైతన్యవంతంగా వాళ్ళ వాళ్ళ గ్రామాలను అభివృద్ధి చేసుకోవడంలో వాళ్ళంతా వాళ్ళు ఆలోచించుకొని మంచి అభ్యర్థులను ఎన్నుకుంటే మాత్రం ఖచ్చితంగా గ్రామ స్వరాజ్యాలు ఖచ్చితంగా ఉంటాయండి. అంతవరకు అయితే మాత్రం మనం స్పష్టంగా వాళ్ళని చైతన్యం చేసేందుకు ఉంటాం.